ప్లాస్టిక్ నిషేధంతో జూట్ బ్యాగ్లకు ఆదరణ పెరుగుతోంది అందంగా ఆకర్షణీయంగా ఉండే జనపనార సంచులు అందుబాటులోకి రావడంతో జనంలోనూ మార్పు కనిపిస్తోంది దీనికి తోడు శుభకార్యాల్లో రిటర్న్ గిఫ్ట్ సంప్రదాయం రావడంతో వీటికి మరింత ఆదరణ కనిపిస్తోంది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వన్ టైం యూసేజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించింది అక్రమ తయారీ వాడకం సరఫరాపై ఉక్కుపాదం మోపింది దీంతో ప్రజలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు అటు వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు షాపులు జూట్ బ్యాగుల్ని అందుబాటులోకి తెస్తున్నాయి అందమైన ప్రింటింగ్ ఆకర్షణీయమైన తయారీ వివిధ ఆకృతులు వాటిపై ఫోటోలు పేర్లు కూడా ముద్రిస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి దీంతో జనపనార సంచులకు బాగా డిమాండ్ ఏర్పడింది ఈ మధ్య కాలంలో ఫంక్షన్లు పెళ్లిళ్లు వార్షికోత్సవాలు సక్సెస్ మీట్లు వ్రతాలు పూజలు వివిధ కార్యక్రమాల్లో అతిథులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సాంప్రదాయం వచ్చింది ఇప్పుడు అందరూ ఈ ట్రెండునే ఫాలో అవుతున్నారు తమ ఆర్థిక స్తోమతను సర్కిల్ ను బట్టి గిఫ్టులు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న జూట్ బ్యాగులను గిఫ్టులుగా ప్రెజెంట్ చేయడానికే ఇష్టపడుతున్నారు గతంలో గిఫ్టులను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఈ జనపనార బ్యాగుల్లో పెట్టి ఇస్తున్నారు ఇది పర్యావరణ హితమైంది కావడం చూడడానికి ఆకర్షణీయంగా హుందాగా కూడా ఉండడంతో ప్రెజెంట్ అందరూ ఇవే వాడుతున్నారు మేము త్రీ ఇయర్స్ నుంచి యూనిట్ రన్ చేస్తున్నాము సార్ పర్యావరణం అంతా పొల్యూషన్ అవుతుందని ఈ జనపనార సంచులు నార సంచులను క్లాత్ బ్యాగ్స్ని మేము తయారు చేస్తాం సార్ ఇవి వాడడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు సార్ మనం వాడిన తర్వాత పడేస్తే భూమిలో కలిసిపోయి వస్తుంది సార్ స్వచ్ఛంద సంస్థలు అలా ఆర్డర్ల మీద మేము సప్లై చేస్తాం సార్ జ్యువెలరీ షాప్స్కి కొంచెం ఇంతకు ముందు కంటే ప్రజల్లో అవేర్నెస్ అనేది వచ్చింది సార్ తయారు చేసే దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు సార్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇంతకు ముందు కంటే పర్యావరణ హితం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు జూట్ బ్యాగుల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నాయి కొన్ని సంస్థలు తాము తయారు చేసిన సంచులను ప్రచారం కోసం ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దీంతో పాటు సీజనల్ శుభకార్యాలు వార్షికోత్సవాలు ఇతర కార్యక్రమాలకు జూట్ బ్యాగుల వాడకం కూడా బాగా పెరిగింది ప్లాస్టిక్ నిషేధంతోనే జూట్కు కు బాగా డిమాండ్ వచ్చిందంటున్నారు తయారీదారులు భాగంగా ప్లాస్టిక్ నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాంట్లో భాగంగా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా మానవత్వంగా మానవాళి సహకరిస్తేనే అది ముందుకు పోద్దనే దృఢ సంకల్పంతో పర్యావరణాన్ని కాపాడే విధంగా నేను మా కుటుంబం గత రెండు సంవత్సరాల నుంచి ఓన్లీ జూట్ బ్యాగ్లో వాడుతున్నాము ప్లాస్టిక్ నివారణ మా ఇంట్లో మా ఇంటితోనే స్టార్ట్ చేయాలని పర్యావరణాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మొత్తం జూట్ బ్యాగ్నే మా కుటుంబం వాడుతుంది ఈ ప్రజలు ప్లాస్టిక్ని పూర్తిగా నివారించి ప్రతి ఒక్క కుటుంబం జూట్ బ్యాగ్ తోనే బయటికి వెళ్లాలా ఆ జూట్ బ్యాగ్ కంపెనీలను కూడా ప్రభుత్వం సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలేందుకు జనపనార ఉపయోగపడడంతో పాటు ఇచ్చేవారికి పుచ్చుకునే వారికి కూడా హుందాగా ఉండడంతో జూట్ బ్యాగులకు యమ క్రేజ్ వస్తోంది ప్రకృతి ప్రేమికులు పర్యావరణాన్ని కాపాడాలనుకునే వారైతే మరింతగా జూట్ సంచులను ప్రోత్సహిస్తున్నారు